సార్, తిహార్ జైలు నుండి కవిత గారు ఒక లెటర్ రాశారంట కదా, మరి ఎవరికి రాశారు, ఆ లెటర్ లో ఏముంది సార్? యా, ఆమె ఈరోజు యాక్చువల్గా వాయిదా ఉంది, కోర్టుకు వచ్చారు. కోర్టులో హాజరైన తర్వాత రిమాండ్ను మళ్ళీ 23 వరకు పొడిగించారు. సో ఈ సందర్భంగా ముందే నాకు తెలుసు ఆమెకి బెయిల్ రాదని తెలుసు, రిమాండ్ కంటిన్యూ చేస్తారని తెలిసే ఉంటుంది. సో అందుకని ఆమె ముందే ఒక 4 పేజీల లెటర్ రాసుకొని వచ్చారు. ఆ లెటర్ను మీడియాకి ఆమె అందించారు. ఆ లెటర్ నేను కూడా చదివాను. ఆ లెటర్లో ఆమె మేడం జస్టిస్ అని సంబోధిస్తూ రాశారు, ఎందుకంటే రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజ గారు. సో అందువల్ల మేడం జస్టిస్ అని సంబోధిస్తూ తన బాధలంతా కూడా ఆమె చెప్పుకున్నారు. ప్రధానంగా ఆమె ఏం చెప్పారంటే, 2.5 సంవత్సరంగా ఈడీ అండ్ సిబిఐ ఈ 2 ఏజెన్సీలు కూడా నన్ను వేధిస్తున్నాయి, అరెస్ట్ చేస్తున్నాయి. నేను అయినప్పటికి కూడా ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తున్నాను. వాళ్ళు అడిగిన 4 సార్లు నన్ను విచారించారు, 4 సార్లు కూడా ఓపికగా నేను సమాధానాలు చెప్పాను. నా బ్యాంక్ అకౌంట్సు, నా బిజినెస్ డీటెయిల్సు అన్నీ కూడా వాళ్ళకి అందించాను. అట్లాగే నా 4 ఫోన్లు కూడా నేను ధ్వంసం చేశానని చెప్తున్న 4 ఫోన్లు కూడా నేను వాళ్ళకి ఇచ్చాను. సో నేను ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తున్నాను. అయినా కూడా ఈ 2.5 సంవత్సరంగా వాళ్ళు నా మీద, నేను ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఎటువంటి చిన్న ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. వాళ్ళు చేసిందంతా కూడా కొంతమంది స్టేట్మెంట్లను తీసుకొని వాటి ఆధారంగానే నన్ను ఈ కేసులో ఇరికిచ్చారు తప్ప నా ఈ కేసులో ఎటువంటి నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళు చూపించలేదు. సో ఒక రకంగా నేను హరాస్మెంట్కి గురవుతున్నాను. నేను ఒక విక్టిమ్ని, ఇక్కడ నేను ఒక మహిళా రాజకీయ నాయకురాలుగా ఇంకా అనేక ఇబ్బందులకి గురవుతున్నాను. మీడియా నన్ను దోషిగా చిత్రీకరిస్తూ ట్రయల్స్, మీడియా ట్రయల్స్ చేస్తుంది. నా ఫోన్ నెంబర్ని కొన్ని ఛానళ్ళు ఓపెన్గానే పెట్టేశాయి, అది నా ప్రైవసీకి భంగం కలిగింది. కాబట్టి నాకు న్యాయం చేయండి అనేది ఆమె సారాంశం లెటర్లో. బేసిక్గా అంటే ఆమె చెప్పిన విషయాలు చాలా వరకు ఆమోదయోగ్యంగానే ఉన్నాయి, ఎందుకంటే నిజమే ఆమె చెప్పినట్టుగా ఈడీ కానీ సిబిఐ కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మెటీరియల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ ఎక్కడ ఉన్నట్లేదు. ఓన్లీ ఏంటంటే స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఆరోపణలు ఏంటంటే ఈడీ కొంతమందిని బెదిరించి టార్చర్ చేసి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకొని వాళ్ళని అప్రూవల్గా మార్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ మీద కూడా మనం వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దాదాపు నిందితులందరూ కూడా ఒక దస్తగిరి తప్ప మిగతా అందరూ కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కూడా కేసులు సిబిఐ మీద కోర్టులో కూడా కేసులు పెట్టారు మమ్మల్ని టార్చర్ చేసి. చివరికి విట్నెస్ అయిన వాచ్మెన్ రామయ్య కూడా నన్ను తీసుకెళ్లి కొట్టారు, నాకు అప్పటి నుంచి మతిమరుపు వచ్చిందని కూడా అతను చెప్తున్నాడు. అట్లాగే ఈ కేసులో కూడా దీంట్లో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించాడు, భానుప్రియ మీనా నన్ను కొట్టింది, నన్ను టార్చర్ చేసిందని. అట్లాగే చందన్ రెడ్డి ఎవరంటే మన శరత్చంద్రారెడ్డి కంపెనీ అరబిందో ఫార్మా దాని అనుబంధ కంపెనీ ట్రైడెంట్ కంపెనీకి ఆయన సీఈఓ, ఆయన ఇదే భానుప్రియ మీనా కొట్టిందని, చివరికి అతను ఒక చెవి వినబడట్లేదని కూడా ఆరోపణలు వచ్చాయి. సో ఈ విధంగా బలవంతంగా వాళ్ళని బెదిరించి కొట్టి చిత్రంశలు పెట్టి వాళ్ళని అప్రూవర్గా మార్చి ఆ స్టేట్మెంట్ల ఆధారంగా నన్ను ఇరికిచ్చారనేది ఆమె చెప్తున్న ఇది. సో అది ప్రధానంగా. రెండవది ఆమె రెండవ ఆరోపణ మీడియా ట్రయల్స్, అది కూడా వాస్తవమే. ఆమె నేరం చేసిందా లేదనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆమె నేరం చేయలేదనేది నమ్మాలి, ఎందుకంటే మన నేచురల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఒక మనిషి మీద కోర్టు ప్రూవ్ చేసి కోర్టు తీర్పు వచ్చే వరకు ఆ మనిషి నిర్దోషిగానే నమ్మాలి. అంటిల్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఎవరీ అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్, సో అనేది మన బేసిక్గా ప్రాథమిక సూత్రం. ఆ రకంగా వచ్చినప్పుడు కవిత నేరం చేయలేదనేది ఇప్పటివరకు నమ్మాలి తప్ప నేరం చేసిందని మనం తీర్పు ఇవ్వలేం.
సో కానీ కొన్ని మీడియా సంస్థలు ఆమె నేరం చేసినట్టే మాట్లాడుతున్నారు అనేది ఆమె ఆరోపిస్తుంది. అట్లాగే ఆమె ప్రైవేట్ ఫోన్ నెంబర్ని బయట పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో అది ఆమె ఆరోపించిన దీంట్లో వాస్తవం ఉంది. అయితే ఆమె ఇటువంటి పిఎంఎల్ఏ చట్టాలని గతంలో వ్యతిరేకించుండాలి. వచ్చినప్పుడే 2002లో వచ్చింది అవి. అవి చాలామంది ఏమనుకుంటారంటే మందాక రావు అనుకుంటారు. పార్లమెంట్లో ఈ పార్టీలన్నీ ఉన్నారు కదా, వీళ్ళప్పుడు ఇట్లాంటి చట్టాలు ఉండకూడదు, న్యాయంగా ఉండాలి, ఇటువంటి చట్టాలు కరెక్ట్ కాదని ఆమె చెప్పు ఉండాలి. వాళ్ళు ఆమె అంటే బీఆర్ఎస్ పార్టీ. సో వీళ్ళు ఇక్కడ కూడా అదే ఊపాని ఈమె విక్టిమ్ కార్డు ఇవన్నీ చెప్తుంది. కానీ మరి ఇదే గవర్నమెంటు ఇక్కడ హరగోపాల్ లాంటి వాళ్ళ మీద కూడా ఉపా లాంటి చట్టాన్ని, అది కూడా నల్ల చట్టమే కదా, టెర్రరిస్టుల కోసం పెట్టుకున్న అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, సో దాన్ని పౌర హక్కుల నాయకుల మీద, చాలామంది విమెన్ యాక్టివిస్టుల మీద అంతా పెట్టినావు, అప్పుడేమన్నా ఖండించిందా ఏమే. సో ఇటువంటి ఒక ద్వంద్వ ప్రమాణాలు కవిత విషయంలో కూడా కనిపిస్తున్నాయి. ఒక స్త్రీగా ఆమె ఈరోజు చెప్తుంది నేను ఒక ఉమెన్ పొలిటిషియన్, అవన్నీ కరెక్టే, ఆమె చెప్పిన విషయాలు దేంతో కూడా మనం విభేదించాల్సిన అవసరం లేదు. కానీ వేరే వాళ్ళ విషయంలో ఈమె ఇట్లాంటి ఇదే చూపించిందా, ఇట్లాంటి ఆవేదన చూపించిందా, గతంలో చాలామంది మీద ఇట్లాగే మీడియా ట్రయల్స్ జరిగాయి, చాలామందిని వీళ్ళు దోషులను మాట్లాడారు, రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి ఇడ్చుకెళ్ళారు ఇంట్లో నుంచి, వాళ్ళ కూతురు పెళ్ళికి కూడా ఆయన చూసుకునే పరిస్థితి లేకుండా చివరికి కొన్ని గంటలు మాత్రమే ఉండాల్సి వచ్చింది కోర్టు పర్మిషన్తో. ఇలాగా వీళ్ళు ప్రత్యర్థుల్ని, పౌర హక్కుల సంఘాల్లో నాయకుల్ని, అనేక మహిళా సంఘాలని, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన విద్యార్థుల్ని, విద్యార్థి నాయకుల్ని అందరినీ జైళ్ళల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఇక జర్నలిస్టుల మీద అయితే కాశ్మీర్ తర్వాత అత్యంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలోనూ ఉందన్న విషయం కూడా అనేక సంస్థలు ప్రకటించాయి. సో అంత ఘోరమైన పరిస్థితి ఉందని, మన ప్రపంచంలోనే మన దేశం 166వ స్థాయికి పడిపోయింది ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ విషయంలో. సో ఇక్కడేమో ఇంకా ఘోరంగా ఉంది, దేశంలో 2వ అతి ఘోరమైన రాష్ట్రంగా చెప్పారు జర్నలిస్టులను డీల్ చేయడంలో. సో ఇదంతా కూడా మరి కవిత ఖండించలేదు ఇప్పుడు. సో ఈ ప్రశ్నలన్నీ వస్తాయి ఆమెకు. ఆమె ఇవాళ ఈ లెటర్ కూడా ఎందుకు రిలీజ్ చేసిందంటే ఆమె మీద కొంత సానుభూతి వస్తుందని రిలీజ్ చేసింది. కానీ సానుభూతి వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే దానికి కారణం వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రవర్తించే తీరు, ముఖ్యంగా సెకండ్ టైం వచ్చేసరికి వీళ్ళు బాగా రెచ్చిపోయారని చాలామంది విమర్శిస్తున్నారు. అంటే వీళ్ళు అందరూ కూడా అంతకుముందు కేటీఆర్ లాంటి వాళ్ళకి కూడా కొన్న మంచి పేరు ఉంది, ఆ తర్వాత ఆయన కూడా ఒక అరగంటకు మారిపోయాడు, ఈమె అనేక పంచాయతీలు ఈమె కూడా చేసిందని చెప్తారు, మా సినిమా వాళ్ళు కూడా చాలామంది చెప్తారు పంచాయతీలు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించడం అవన్నీ ఈమె చేసిందని. సో ఇటువంటి విషయాలన్నీ జనాలకు తెలిసినప్పుడు ప్రజలు ఎందుకు సింపతి చూపిస్తారు? సో చాలా కోపంగా కసిగానే ఉన్నారు ప్రజలు. సో ఆమె లెటరు బయటకు వచ్చినా ఎవరు కూడా సింపతి చూపించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ ఆమె మనం అవన్నీ పక్కన పెట్టి కానీ చూస్తే మాత్రం ఆ లెటర్లో ఆమె ఆవేదన కరెక్టే, దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కవితకే కాదు, ఎవరికి కూడా అలాంటి ఇది జరగకూడదు. ఒక అమాయకుల్ని లేదా నేరం చేశారు లేదా తెలియని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే దానికి టైం ఇవ్వాలి. వాళ్ళని వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు లేకుండా, ఇప్పుడు చంద్రబాబు మీద కూడా అదే కదా, చంద్రబాబు మీద ఏ రకమైన ఆధారాలు లేకుండా కేసులు వరుసగా పెడుతున్నారు. సో ఇదేంటంటే పొలిటికల్ వెండెట్ట, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్షాలుగా ఉండకుండా చేయడం అనేది డెమోక్రసీలో చాలా దారుణమైన విషయం. డెమోక్రసీలో ప్రతిపక్షాలు అనేది చాలా అవసరం, ప్రతిపక్ష వాయిస్ ఉండాలి, డిసెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీలో. కానీ ఇక్కడ చూసుకున్నప్పుడు మోడీ గవర్నమెంటు ఈ డిసెంట్ కానీ ప్రతిపక్షాల వాయిస్ని కానీ తొక్కేయడం అనేది బాగా కనిపిస్తుంది. ఈ ఈడీ సిబిఐ పెడుతున్న కేసులో 95% కేసులు ప్రతిపక్షాల మీద ఉన్నాయి. ప్రతిపక్షాల ఈ కేసులో ఉన్న వాళ్ళల్లో దాదాపు ఈ మధ్యకాలంలో 25 మంది బీజేపీలో చేరితే వాళ్ళల్లో చాలామంది మీద క్లోజర్ స్టేట్మెంట్లు ఇచ్చేసింది, పిటిషన్లు వేసింది ఈడీ అండ్ సిబిఐ. కొన్ని కేసులను పెండింగ్లో పెట్టింది. మనకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ జగనే ఉన్నాడు,
18 కేసులు ఉన్నా కూడా 10 ఏళ్ళు బెయిల్ మీద తిరగలుగుతున్నాడంటే మోడీ అండ లేకుండా ఎలా జరుగుతుంది? కాబట్టి క్లియర్గా ఆ రకంగా విక్టిమ్ అని చెప్పచ్చు కవితను. అట్ ద సేమ్ టైం కవితకు కూడా అనేక ప్రశ్నలు ప్రజల నుంచి ఉన్నాయి, వాటికి సమాధానాలు కవిత కూడా ఇవ్వాల్సి ఉంటుంది.